హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక రూటర్, వైఫై రూటర్. వైఫై రూటర్ ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఇది వచ్చి 6th జనరేషన్ అనమాట. ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఏదైతే వైఫై రూటర్స్ ఉన్నాయో అవి కొద్దిగా ఓల్డ్ జనరేషన్. ఇది వచ్చేసి ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ అంటే, ఇంకో 5-6 ఇయర్స్లో ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ రాబోతుందో ఇంటర్నెట్ దాంట్లో, దాన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి 6th జనరేషన్ వైఫై 6. సో ఇదేంటంటే చాలా స్పెషల్, ఎందుకంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీతో మనకి చాలా మంచి మంచి ఫీచర్లు అయితే ఇస్తుంది. ఇది నాకు మొన్న ఫ్లిప్కార్ట్ ఆఫర్ జస్ట్ 4000కి వచ్చింది. ఇప్పుడైతే దాని ప్రజెంట్ వాల్యూ 6000. ఈ వైఫై రూటర్ గురించి మొత్తం నేను అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చెప్తాను, ఎలా ఉంది, ఎలా దాన్ని సెటప్ చేయడం ఏంటి, దాని స్పీడ్ ఎంత, అసలు దాన్ని యూస్ చేసిన తర్వాత నా అభిప్రాయం ఏంటని నేనైతే చెప్తాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, దాని నుంచి మీరే తీసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ నాకైతే స్పాన్సర్ చేసింది సమీర్ అన్న గారు. సో ఆయనకైతే శుక్రియా చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తాం. టీపీ లింక్ AX1500 నెక్స్ట్ జెన్ వైఫై 6 రూటర్ ఆర్చర్ AX10. ఇది ఎందుకు ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ఎందుకు దీనికి అప్డేట్ అవుతున్నారంటే, ఇది వచ్చేసి వైఫై 6 అనమాట. ఇంతకుముందు మనం పాత యూజ్ చేసేవాళ్ళం కదా, దాంతో పోలిస్తే ఇది వైఫై 6. సో ఇదేంటంటే లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో దీంట్లో మనం చూడచ్చు 4 సాటిలైట్స్ ఉన్నాయి, 2 ఏమో 2.4 GHz, 2 ఏమో 5 GHz. చాలా మంచి మనకి ఆప్షన్స్ ఇస్తున్నారు, ఫాస్టర్ స్పీడ్, అల్ట్రా లో లేటెన్సీ, కనెక్ట్స్ మోర్, రెస్పాన్సివ్ ప్రాసెసింగ్, 4 GB ports ఇన్ని ఇచ్చారు మనకి. ఇది మెయిన్గా ఏంటంటే మనం టెదర్ యాప్ ఒకటి ఉందన్నమాట, దాంతో మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు మంచి బెనిఫిటే. మనకి చూడొచ్చు వీళ్ళు ఏంటంటే 9 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, వరల్డ్స్ నెంబర్ 1 వీళ్ళు అని ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు. సో వీళ్ళు ఇంతలా చెప్తున్నారంటే ఈ ప్రోడక్ట్లో అయితే ఎంతవంత సత్తా అయితే ఉండద్ది, ఊరికే ఉండదు కదా. ఓకే, 1200 ప్లస్ 300 MBPS స్పీడు, 1x GB వ్యాన్ పోర్టు, 4x GB ల్యాన్ పోర్ట్స్. చూడే ఇన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు, వ్యాన్ పోర్ట్ ఉంది, ల్యాన్ పోర్ట్ ఉంది. మనకి ఈ పోర్ట్స్ ఏది వచ్చి అవి చాలా ఇంపార్టెంట్. 3 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు, 12 ఫ్రీ నెంబర్ ఉంది, దాని నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఎందుకంటే ఇంతకుముందు మనం యూజ్ చేసే రూటర్లు ఏంటంటే కొద్దిగా లిమిటెడ్ ఏరియాలోనే అది స్పేస్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయగలిగేది, ఎక్కువ స్పేస్లో అంత వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 BHKలో ఉంటే మనకి ఏదైతే 2-3 రూమ్స్ ఉన్నా దాంట్లో కూడా సరిగ్గా నెట్ వచ్చేది కాదు. ఇదైతే అలా కాదు, ఇదేంటంటే 1st ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి అంటే 2 ఫ్లోర్లకు కూడా ఇది ఇంటర్నెట్ అనేది సూపర్గా ఇవ్వగలదు. చూడండి, ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ వైఫై, వైఫై 6, 802.11, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, ఎంఎన్సీ గేమింగ్, కవర్ 3+ రూమ్ విత్ మినిమల్ ఇంటర్ఫరెన్స్. అంటే మనకి 3 రూమ్ల కంటే ఎక్కువ, కింద ఫ్లోరు పైన ఫ్లోరు, చాలా వరకు ఇదైతే అందరికీ కనెక్ట్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి వైఫై 6, 38% ఫాస్టర్ దెన్ వైఫై 5. అంటే ఇది లేటెస్ట్ జనరేషన్ కాబట్టి దాంతో పోస్తే మనకి 38% ఫాస్టర్ సర్వీస్ ఉంటుంది. సో చూడండి, ఫాస్టర్ వైర్లెస్ కనెక్షన్, పవర్ఫుల్ స్టేబుల్, జిగాబైట్ ఇంటర్నెట్ యాక్సెస్, స్మార్ట్ కనెక్ట్, 2.4 GHz ప్లస్ 5 GHz. ఈ వీళ్ళు మనకి చాలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్ గురించి ఇస్తున్నారు, 1201 MBPS ఏమో 5 GHz, 300 MBPS ఏమో 2.4 GHz. సో ఇక్కడ మనకి 4 టవర్స్ కూడా ఉన్నాయి, దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ WPS వైఫై ఆన్ ఆఫ్ బటన్ ఉంది, రీసెట్ బటన్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, పవర్ బటన్ ఉంది, పవర్ అంటే ఛార్జింగ్ చేయడానికి, జిగాబైట్ వ్యాన్ పోర్ట్ ఉంది, ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి స్పీడ్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇవన్నీ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చినా కానీ స్పీడ్ కనుక బాగాలేకపోతే వేస్ట్ అయిపోయింది. సో స్పీడ్ ఇంపార్టెంట్, ప్లస్ ఇంత పెద్ద ఏదైతే హాల్ కానీ ఇల్లు కానీ ఉందో అది కూడా కవర్ చేస్తుందో లేదో అది కూడా చూడాలి. అది కూడా ఒకసారి చూద్దాం, పైన ఫ్లోర్, కింద ఫ్లోర్ అంటే 2 ఫ్లోర్ అంత కవర్ చేస్తుంది, అంటే సిగ్నల్ అంతవరకు వస్తుంది. ఇది ఏంటంటే మ్యాక్సిమం 8 మంది వరకు హాయిగా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ అనేది ప్రాబ్లమ్ రాదు. ఇంకా మిగతా దాంట్లో ఏంటంటే 4 కనెక్ట్ అయిన తర్వాత 5 వాళ్ళు కనెక్ట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇదేంటంటే ఎట్ ఎ టైం 8 మంది అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది అడాప్టర్ చాలా బాగుంది, యూఎస్బి టైప్ ఇచ్చుంటే బాగుండేది, యూఎస్బి కానీ టైప్స్ ఇప్పుడు అలాగే నార్మల్ పోర్ట్ ఇస్తున్నారు, అంటే వాళ్ళు క్వాలిటీ కోసం ఇస్తున్నారు ప్రాబ్లం రాకుండా. సో ఇది కూడా బెటర్, ఇది ప్రోడక్ట్ చాలా బాగుంది, మెటీరియల్ కూడా బాగుంది. ఒకసారి ఓపెన్ అయితే చేస్తాను. ఇదేంటంటే మనకి 4 టవర్స్ ఉన్నాయి. సో వీళ్ళ ద్వారా, దీని ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ నెట్వర్క్ ఏదైతే ఉందో అది మంచి పర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది.
నేనైతే ఒకసారి చూస్తాను అంటే ఎంత స్పీడ్ ఉంటుంది. ఒకసారి నా దగ్గర ఐఫోన్ కూడా ఉంది, దాంట్లో కూడా నెట్వర్క్ టెస్ట్ అయితే చేస్తాను. అసలు ఎలా ఉంది అంటే తెలియాలి కదా మనకి. వీళ్ళ స్పెసిఫికేషన్ మొత్తం చాలా బాగుంది, ప్రోడక్ట్ కూడా మెరుస్తుంది, నల్లగా ధగధగ మన మెరుస్తుంది, కానీ లోపల ఎలా ఉందో చూడాలి. ఇదైతే భలే ఉంది డిజైన్, ఒక మంచి ఎక్స్ షేప్లో చూడడానికి భలే ఒక రకంగా బాగుంది. టీపీ లింక్ బ్రాండ్ అయితే ఉంది, ఇక్కడ మనకి బటన్స్ అన్నీ ఉన్నాయి ఆన్ ఆఫ్కి, మొత్తం అన్నిటికైతే బటన్స్ ఉన్నారు. రీసెట్ కూడా మనకైతే బటన్ ఉంది ఒకటి, ఫినిష్ చేసి రీసెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 4 పోర్ట్స్, ఇంకో పోర్టు, తర్వాత రీసెట్ కోసం బటను, ఇక్కడైతే మనకి అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ల్యాన్ కోసం 4, వ్యాన్ కోసం 1, రీసెట్ కోసం ఫినిష్ చేయొచ్చు. దీంట్లో స్టార్టింగ్ కోసం ఒక మనకి ఏదైతే వీళ్ళు మాన్యువల్ ఇచ్చారో దాంట్లో మనకి ఒక లాగిన్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఉంటుంది, దాని ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా కానీ అది హెల్ప్ అవుతుంది. సో ఏదైతే ఆ కార్డ్ అయితే ఉందో దీని గురించి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మీరైతే జాగ్రత్త పెట్టుకోండి. చూడండి మనకి ఈ డిజైన్ కూడా మొత్తం బాగుంది, గాలి ఇది వెళ్ళడానికి, వెంటిలేషన్కి ఇది బాగుంది, మనం వాల్కి హుక్ చేయడానికి కూడా ఇది బాగానే ఇచ్చారు. వాల్ మౌంట్ కానీ మొత్తానికైతే మనకి ఫెసిలిటీ అయితే వీళ్ళు బాగానే ప్రొవైడ్ చేశారు. ఇవి గీతలు గీతలుగా డిజైన్గా మంచి లుక్ అయితే ఉంది. చిన్న సైజులో ల్యాన్ వైర్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నేనైతే కనెక్ట్ చేశాను, మొత్తం సెటప్ అయితే చూపిస్తే వీడియో చాలాసేపు అయిపోయింది, ఎందుకని డైరెక్ట్ కనెక్ట్ చేశాను. ఈ వైఫై రూటర్ 2.4G హెడ్సెట్, 5G హెడ్సెట్ రెండు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అయితే చూపిస్తుంది. వైఫై 6 అండ్ నేమ్ అయితే ఉంది. సో ఇది ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్పీడ్ టెస్ట్ చూసినట్టయితే మనకి 93.77 MB అయితే చూపిస్తుంది, కానీ ఒకసారి నా దగ్గర ఐఫోన్ ఉంది దాంట్లో ఒకసారి చూస్తాను ఎంత స్పీడ్ మొబైల్లో కనెక్ట్ అవుతుందో. చూస్తే 38.2 MBPS ఏమో డౌన్లోడ్ స్పీడ్ ఉంది, 7.44 MBPS ఏమో మనకి అప్లోడ్ స్పీడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ వచ్చేసి యాక్చువల్గా చూసుకున్నట్లయితే 217.4 MBPS ఏమో డౌన్లోడ్ స్పీడు, 8.80 వచ్చేసి MBPS వచ్చేసి అప్లోడ్ స్పీడ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఓవరాల్గా నా రివ్యూ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీకు దగ్గరలో ఒకవేళ దగ్గర దగ్గర ఇల్లు అయితే, మీకు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు కాస్త ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే, మీ వైఫై రూటర్తో ఇద్దరు ముగ్గురు కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఒక RJ45 ఏదైతే ఇంటర్నెట్ సంబంధించిన వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని తీసుకుని ఒకవైపు పెద్ద రూటర్ ఏదైతే ఇప్పుడు నేను రూటర్ చెప్పానో ఆ రూటర్ కనెక్ట్ చేసుకుని దాని నుంచి ఒక వైర్తో కనెక్షన్ చేసి మీ దగ్గర ఇంకో నార్మల్ 1000 రూపాయలకు ఒక రూటర్ వచ్చేస్తుంది వైఫై రూటర్, దాంతో కనెక్ట్ చేసుకోండి. దాంతో కనెక్ట్ చేసుకుంటే మీరు హాయిగా చిన్న రూటర్తో ఏమో ఇద్దరు కనెక్ట్ అవ్వచ్చు హ్యాపీగా, పెద్ద రూటర్ ఏదైతే ఉందో దాంతో 8 మంది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఓవరాల్గా ఒకవేళ ఇద్దరు ముగ్గురు కనెక్ట్ అవ్వాలనుకుంటే దగ్గర దగ్గర ఇల్లు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోగలం అనుకుంటే, వైర్తో కనెక్ట్ అవ్వగలం అంత దూరం అనుకుంటే మీరైతే హ్యాపీగా అయితే దీన్ని యూజ్ చేసుకుని ఫుల్గా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోని మీరు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఉండేటువంటి కమెంట్ అడగండి. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చి నేను రిజిస్ట్రేషన్ వచ్చాను, ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. కావాలంటే ఈ లింక్ నుంచి మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.